దేశవ్యాప్తంగా చంద్రగ్రహణం వీడింది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, నవీన్, సంపూర్ణ చంద్రగ్రహణం ఎగ్జాక్ట్ గా ఎన్నింటికి ఏర్పడినట్టు ఎవరెవరు చూడగలిగారు నవీన్? వరంగల్లోనైతే మనం చూస్తా ఉన్నాం చంద్రగ్రహణం ఇప్పుడిప్పుడే వీడుతుంది. ఇంతకు ముందు చాలా అంటే చంద్రుడు సగం భాగం కూడా సగం భాగం వరకు కూడా కనిపించకుండా అర్ధ చంద్రాకారంలో మారిపోయాడు. ఇవాళ పౌర్ణమి అయినప్పటికీ ఫుల్ గా కనిపించాల్సినటువంటి పూర్తి స్థాయిలో కనిపించాల్సినటువంటి మూన్ ఏదైతే ఉందో అర్ధ చంద్రాకారానికి మారిపోయింది సంపూర్ణ. అంటే ఇక్కడ వరంగల్లో మాత్రము అర్ధ చంద్రాకారంలో మన సూర్య చంద్రగ్రహణం చంద్రుడు కనిపించారు. అయితే ఇవాళ చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం నుంచే కోలాహలం ఉంది ఆలయాల్లో. అయితే ఉదయం 6 నుంచి చాలా ఆలయాలు మూసివేయడం జరిగింది. తర్వాత ఆలయాలకు ఉదయం అంటే ఇవాళ పౌర్ణమి ఉంటది, మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయాల్లో దీపారాధన చేసుకునే కార్యక్రమం ఉంటది కాబట్టి తెల్లవారుజామునే ఆ తతంగం అంతా పూర్తయింది. అయితే ఇవాళ వరంగల్ మొత్తం వరంగల్ నగర వ్యాప్తంగా అంటే భద్రకాళి అమ్మవారి ఆలయం ప్రధానంగా భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం ఇలా ప్రతి ఆలయాల్లో కూడా ఉదయం పూజలు చేసిన తర్వాత ఆలయాన్ని ద్వారబంధనం చేశారు. ద్వారబంధనం చేసిన తర్వాత ఇప్పుడు చంద్రగ్రహణ సమయం మహిళలు అంతా కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారు. చంద్రగ్రహణ సమయం ఎప్పుడు ఏంటి అనేది తెలుసుకుని ఆసక్తిగా అంటే ఉదయం 11 లోపే ఆహారాన్ని తీసుకోవాలి. తర్వాత ఆహారాన్ని చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత ఆహారం తీసుకోవాలని కొందరు పండితుల సూచన మేరకు కొంతమంది అలా పాటిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకు అడగ చంద్రగ్రహణం సమయం అయితే అన్ని చోట్ల దాదాపుగా తెలంగాణ వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా అన్ని చోట్ల ఈ చంద్రగ్రహణం ఉంది. వరంగల్లోనైతే అర్ధ చంద్రాకారంలో చాలా కనువిందుగా చేశాడు. చాలా మంది ఉత్సాహంగా చంద్రుణ్ణి చూసేందుకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుందన్నటువంటి నేపథ్యంలో చాలా ఉత్సుకత ఉత్సాహం చాలా మందిలో కొనసాగింది. ప్రస్తుతం నేను వరంగల్ నగరంలోని భద్రకాల బండ్ దగ్గర ఉన్నాను. భద్రకాల బండ్ దగ్గర కూడా చాలా మంది పర్యాటకులు ఇక్కడికి వచ్చి చంద్రుని చూసేందుకు చాలా ఆసక్తి చూపారు. మొత్తం కూడా వాళ్ళు వివిధ రకాలైనటువంటి అంటే అద్దాలు కావచ్చు, ఎక్స్రేస్ ఫేమ్స్ కావచ్చు, ఇవన్నీ పట్టుకొని చంద్రుణ్ణి చూసేందుకు చాలా ఆసక్తి చూపుతున్నటువంటి దృశ్యాలు కనిపించాయి. అయితే దీని మీద ఇటు ఒకవైపు మొన్ననే సూర్యగ్రహణం 15 రోజుల క్రిందటే సూర్యగ్రహణం ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ చంద్రగ్రహణం రెండు కూడా ఒకే కార్తీక మాసంలోనే రావడంతో కొంత విపత్తు ఏమైనా ఉంటుందా అనేటువంటి ఒక ప్రచారాలు కూడా కొనసాగుతున్నాయి. దీన్ని ఒకవైపు ఏదైతే ఈ నమ్మేటువంటి వాళ్ళు ఉంటారో పూర్తి స్థాయిలో ఈ విషయాలు ఇవి ఒకే మాసంలో రావడం వల్ల ఏదో విపత్తు జరుగుతుంది అనేటువంటి నమ్మే వాళ్ళు కూడా చాలా మంది ఒక్కొక్క రకంగా విశ్లేషణలు చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే దీన్ని మాత్రము ఇటు విద్యావేత్తలు కానీ కొంతమంది తెలిసినటువంటి వారు కానీ హేతువాదులు మాత్రం కొట్టిపారేస్తున్నారు. ఈ చంద్రగ్రహణం సూర్యగ్రహణం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది కేవలం వాతావరణంలో వచ్చే ఖగోళంలో వచ్చేటువంటి మార్పుల ఆధారంగా మాత్రమే జరుగుతుంది. దీని వల్ల ఎలాంటి అనర్థాలు ఉండబో అనేటువంటిది ఇది కేవలం కొందరు చేసేటువంటి ప్రచారం అనేటువంటిది మాత్రం హేతువాదులు ఇటు కొంతమంది సైంటిస్టులు కూడా కొట్టిపారేస్తున్నటువంటి మాట. దీనివల్ల ఖగోళంలో వచ్చేటువంటి మార్పుల ఆధారంగానే ఇట్లాంటివి జరుగుతాయనేటువంటిది సూచిస్తున్నారు. మన కొంతమంది పర్యాటకులతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తాను. మొత్తం మనం చూస్తున్నాం ఈ భద్రకాళి బండ్ ఒకవైపు వాటరు ఆ వాటర్లో నుంచి కనిపిస్తున్నటువంటి చంద్రుడిని చూసేందుకు చాలా మంది ఇక్కడికి వచ్చినటువంటి దృశ్యాలు మనం కొద్దిసేపటి వరకు కూడా చూసాం. ఇప్పుడిప్పుడే మనం చూస్తున్నాం మూన్ పూర్తిగా ఇప్పటి వరకు కొద్దిసేపటి వరకు కూడా మొత్తం ఆఫ్ వరకు కూడా కనిపించకుండా పోయినటువంటి పరిస్థితి గ్రహణం సందర్భంగా. ఇప్పుడిప్పుడే మొత్తం కూడా అది క్లియర్ అవుతూ ఉంది. ఆఫ్ నుంచి కూడా మొత్తం తేరుకొని
ఫుల్ మూన్ అవుపిస్తున్నటువంటి దృశ్యాలు అంటే చంద్రగ్రహం చంద్రగ్రహణం పూర్తి స్థాయిలో వెళ్ళిపోతూ వెళ్ళిపోయింది అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఫుల్ మూన్ కనిపిస్తుంది ఇది వరంగల్ నగరంలో ఉన్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం ఫుల్ మూన్ కనిపిస్తుంది కాబట్టి ఇక చంద్రగ్రహణం అంటే పూర్తిగా ముగిసినట్టే అని ఇక్కడ తెలుస్తున్నటువంటి దాన్ని చూస్తున్నటువంటి ఆ దృశ్యాలను చూస్తే మనకు అర్థమైపోతుంది అయితే ఈ చంద్రగ్రహాన్ని మొన్న వచ్చినటువంటి సూర్యగ్రహాన్ని చూసేందుకు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా విశ్లేషణ ఒకవైపు చేస్తూనే ఉన్నారు మరోవైపు సైంటిస్టులు ఇట్లాంటి ప్రచారాలను నమ్మొద్దని చెప్తే ఒకవైపు చెప్తూ అవేర్నెస్ తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇటు సైంటిస్టులు కావచ్చు కొంత చదువుకున్న వాళ్ళు కావచ్చు హేతువాదులు కావచ్చు వీళ్ళంతా కూడా ఈ సూర్యగ్రహణం చంద్రగ్రహణము అనేదైతే ఏదైతే ఉంటుందో ఇది కేవలం ఖగోళంలో జరిగేటువంటి మార్పుల ఆధారంగానే జరుగుతుంది కానీ దీని ఆధారంగా చేసుకుని జరుగుతున్నటువంటి ప్రచారాలను మాత్రము నమ్మొద్దని అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు మనకు ఒకవైపు కనిపిస్తున్నాయి మొత్తంగా వరంగల్ నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఈ చంద్రగ్రహణాన్ని చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపినటువంటి పరిస్థితి కనిపించింది కొద్దిసేపటి వరకు కూడా వరంగల్లో దాదాపుగా అర్ధ చంద్రాకారం పరిస్థితి అంటే ఇవాళ ఫుల్ మూన్ ఏదైతే ఉంటుందో ఆ ఫుల్ మూన్ కనిపించకుండా అర్ధ భాగం కనిపించకుండా పోయినటువంటి దృశ్యాలు చాలా కన్విందు చేసినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపించింది సుమిత్ర థాంక్యూ నవీన్ సో మొత్తానికి దేశవ్యాప్తంగా చంద్రగ్రహణం వీడింది తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం 5:40 నుంచి గ్రహణంతో తెలుగు ప్రేక్షకులు గ్రహణంతో కనువిందు చేశారు ఇక సంప్రోక్షణ తర్వాత ఆలయాలు తెరుచుకోనున్నాయి ప్రధాన ఆలయాలకు భక్తులు తాకిడి పెరిగే అవకాశం ఉంది ఫెస్టివల్ రైట్ ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టే ట్యూన్.